కర్ఫ్యూ కూడా ఇంపోజ్ చేశారు. కర్ఫ్యూ అన్నది రెగ్యులర్ పీరియడ్స్ లో టైంలో ది ఎస్పీస్ అండ్ ది కలెక్టర్స్ ఇద్దరికీ కూడా ఐ రిక్వెస్టెడ్ అదర్ దెన్ 6 AM to 12 PM వేర్ ఇన్ పీపుల్ ఆర్ పర్మిటెడ్ టు డూ దేర్ నార్మల్ యాక్టివిటీస్. యూ సీ నో వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. కోవిడ్ ఇస్ ఎ సిచ్యువేషన్ వేర్ వీ కాంట్ డూ అవే విత్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు టిల్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వ్యాక్సినేటెడ్ టిల్ సచ్ టైమ్ వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. కాబట్టి 6 AM to 12 PM లెట్ పీపుల్ డూ వాట్ దేర్ రెగ్యులర్ బిజినెస్. అక్కడ ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ మాస్కులు కానీ ఇటువంటి ప్రక్రియలు భాగంగా. కానీ ఒక్కసారి 12 దాటికి కర్ఫ్యూ అనేది పూర్తిగా జరగాలి. ఎక్కడా కూడా రోడ్ల మీద మనుషులు కనపడకూడదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఎగ్జామ్షన్స్ ఏదైతే మీరు ఇచ్చినారో, ఈ వ్యవసాయ పనులకు సంబంధించిన కొన్ని ఎగ్జామ్షన్స్, ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్షన్స్, ఇటువంటి ఎగ్జామ్షన్స్ కేటగిరీలో ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్షన్స్ ఏదైతే మీరు ఇచ్చినారో, ఇటువంటి ఎగ్జామ్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పర్వాలి, అక్కడ ఆ ఎగ్జామ్షన్స్తో నడిపించాలి. ఎందుకంటే వ్యవస్థ నడవాలి. బట్ అటువంటి ఎగ్జామ్షన్స్ లేని పరిస్థితుల్లో, లేని చోట 100% కర్ఫ్యూ అనేది ఖచ్చితంగా పాటించాలి. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ ప్రాపర్లీ డన్. ఖచ్చితంగా జరగాలి. ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా వీ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు హెడ్, కాబట్టి జాగ్రత్తగా చూసుకోమని అడుగుతాము. సిమిలర్లీ ఈ వ్యాక్సినేషన్కి సంబంధించిన ఈ దుష్ప్రచారాన్ని కూడా ప్రతి సందర్భంలోనూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ దుష్ప్రచారం ఎక్కువై కావాలని రాజకీయ లబ్ధి కోసం కావాలని దుష్ప్రచారం చేసే ప్రక్రియలో ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ తీసుకుని చేయడం వల్ల అసలు దే విడ్ బికమ్ ప్లేసెస్ వేర్ కోవిడ్ వుడ్ స్ప్రెడ్. సో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. టెల్ ఎవ్రీబడి వ్యాక్సినేషన్ విల్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీఆర్ కమిటెడ్ టు డూయింగ్ ఇట్. బట్ వ్యాక్సినేషన్ కొరత ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం కోటా ప్రకారం మనకు కేటాయిస్తూ ఉంది. ఆ కోటా ప్రకారం మాత్రమే మనము వ్యాక్సినేషన్ వేయగలుగుతాం. ఇటువంటి రియాలిటీలో మనం ఉన్నాం కాబట్టి మీ టర్న్ వచ్చేదాకా దయచేసి కాస్త ఓపిక పట్టండి అన్న మెసేజింగ్ ఖచ్చితంగా జరగాలి. ఈ మే బహుశా ప్రాబబ్లీ అంటిల్ జూన్ 15 అనుకుంటున్నా నేను. మనకు ఇంకా ఫస్ట్ డోసు వేసుకున్న వాళ్ళు 45 సంవత్సరాల పై చిలుకు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు ఎటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇంకా డ్యూ ఉంది. వాళ్ళందరికీ సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఫస్ట్ డోస్ వేసింది వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళు ఇంకా 33,45,225 మంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళకు సెకండ్ డోస్ దే డ్యూ. సో మనకు వ్యాక్సిన్స్ చూస్తే ఇప్పుడు నెలకు యావరేజ్గా 20 లక్షలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ డోసు వేసుకున్న పెద్దవాళ్లకు 45 అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో, 60 ఇయర్స్ అండ్ అబౌవ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ 33,45,225 అయిపోయేదాకా ఫస్ట్ వాళ్ళని అయిపోయి చేయాలి. అవి అయిపోయిన తర్వాత 45 అండ్ అబౌవ్ మళ్ళీ ఫస్ట్ డోస్కి వస్తాం మిగిలిన వాళ్ళకు కూడా. అట్లా ఫస్ట్ వీ విల్ కంప్లీట్ ది ఎంటైర్ 45 ఇయర్స్ అండ్ అబౌవ్, దాని తర్వాత వీ విల్ కమ్ టు 45 కిందికి వస్తాం. అట్లా మనకు కోటా ప్రకారం ఎన్నైతే మనకు వస్తాయో, మనం వ్యాక్సినేషన్ క్వాంటిటీ మనకు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చాలా ఎఫర్ట్ పెడతా ఉన్నాం వ్యాక్సినేషన్స్ పెంచుకునే దానికోసం, తెచ్చుకునే దానికోసం. బట్ ఇవన్నీ కూడా దే విల్ టేక్ టైం. అవి జరిగేదాకా మనకు వీ నీడ్ టు స్టాగర్ ది వ్యాక్సినేషన్ ప్రాసెస్.
అండ్ అది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా తావు లేకుండా గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ క్యాన్ డూ అండ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే టు బ్రింగ్ అబౌట్ ఎఫిషియన్సీ టు ద బెస్ట్ పాసిబుల్ లిమిట్స్ అనేది క్లియర్ కట్ గా మెసేజింగ్ చేస్తూ we would have to educate people and we would have to keep them ready, we'll have to make them ready, make them alert also on this mis campaigning going on. So ivanni kuda kachithanga jagratalu teeskomani cheppi andar collectivelaku kuda requesting them. ee video nachithe oh like kottandi, lekapothe comment cheyandi, but subscribe cheyadam maatram marchipokandi.